కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమ గ్రామాల్లో యురేనియం తవ్వకాలు ఆపాలంటూ కప్పట్రాళ్ళ కోటకొండ మిగతా గ్రామాల ప్రజలు, మహిళలు, చిన్నపిల్లలతో సహా రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ గ్రామాల్లో యురేనియం తవ్వకాలు చేసేందుకు సిద్ధమయ్యాయని, వాటిని తాము అడ్డుకుంటామని చేస్తున్న గ్రామస్తులతో మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి శివరాజ్ కుమార్ కప్పట్రాళ్ళ నుంచి అందిస్తారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో యురేనియం తవ్వకాలు ఆపాలని చెప్పి కప్పట్రాల మిగతా గ్రామాల ప్రజలు ఒక్కసారిగా రోడ్డుపైన వచ్చి ఆ యురేనియం తవ్వకాలు ఆపాలని చెప్పి ఏదైతే రాస్తారోకో నిర్వహిస్తున్నారు. మనతో గ్రామస్తులు అన్నా చెప్పండి, మీరు చేస్తున్న నిరసన దేనికోసం? యురేనియా అనేది ఎంతో ప్రమాదకరమైన ప్రాజెక్ట్ అని అందరూ ఊహాగానాలతో ప్రజలు భయప్రాంతాలకు ఉన్నారు. ఇవాళ ఈ పచ్చని పంటలు, కొండలు, ప్రకృతి, పక్షులు, యావత్ జీవాలు మొత్తం ఇవాళ భయభ్రాంతులకు గురి చేస్తూ రైతులని ప్రాణాలు అరచేతులు పెట్టుకొని వాళ్ళు ఈ యురేనియం వలన మా ప్రాణాలు పోతాయి, మాకు మంచినీళ్ళు ఉండవు, మా పిల్లలు చనిపోతారు, మా పశువులు చనిపోతాయి అనే ఆలోచనతో భయంతో ఉంటున్నాయి. కాబట్టి ఈ యురేనియం అనేది అసలుకి ఈ ఖనిజాలని ఆపి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని ఎందుకు తీసుకుందిగా కోరుతున్నాము. ఇవాళ ఒక యురేనియం వలన విద్యుత్ అనేది ప్రతిపాదిస్తుంది. విద్యుత్ తయారు చేయడానికి ఈ యురేనియం ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది. 100 కేజీలు బొగ్గు ఎంతైతే విద్యుత్ని తయారు చేస్తుందో ఒక 1/2 కేజీ యురేనియం అంత విద్యుత్ని తయారు చేసే పవరు, శక్తి ఆ యురేనియంలో ఉంది. కాబట్టి దీని నుంచి జనాలులో కాలుష్యం ఏర్పడుతుంది, తర్వాత మంచినీళ్ళు ప్రభావం ఏర్పడుతుంది, పంటలు రావు. ఇవాళ ప్రకృతిని నాశనం చేయడానికి బడా బూర్జువాలు, పెత్తందారులు చేతులు కలిపి ఈ రాజకీయ నాయకులు కుమ్మక్కులయ్యి ఈరోజు ఈ పల్లెల్ని, పచ్చని పల్లెల్ని నాశనం చేయడానికి ముందుకొచ్చినారని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇదే ప్రాజెక్టు కింద ఇలాగే కొనసాగితే మేము ఖచ్చితంగా అందరము మూకుమ్మడిగా మేము సావడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, మీరు నిరసన చేస్తున్నారు చాలా రోజుల నుంచి, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు, ఏమనుకుంటారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదంటే ప్రజలు వాళ్ళకి కావాలో లేదో తెలియదు, కానీ ఈ యురేనియాన్ని మేము ఎంతవరకైనా మా ప్రాణాలు అర్పించి కానీ ఈ యురేనియంని బంద్ చేస్తామని మేము ముక్కుమ్మడిగా చెప్తున్నాము. అలాగే రాజకీయ ప్రభావంతోనే ఇవల్ల జరుగుతున్నాయని చెప్పి వాళ్ళకి గ్రామాలు ముఖ్యమా, రాజకీయాలు ముఖ్యమా? దీనికి రాజకీయాలు అవసరం లేదండి. గ్రామాల్లోని ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. యురేనియం అంటే చాలా ఎఫెక్టు. దాదాపు 100 కిలోమీటర్ల చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఆ కాలుష్యం వాతావరణం ఎఫెక్ట్తోన దద్దుర్లు వచ్చి చర్మ వ్యాధులు, గుండె నొప్పులు, కిడ్నీ పాడయ్యి భూమి పంటలు పండక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే మేము చూస్తున్నామండి కడప ఏరియాలోన కొన్ని పల్లెలు మొత్తం చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇప్పుడు అలాంటప్పుడు మేము ఇంత జీవనాన్ని ఎక్కడ తీసుకొని పోవాలి? మేము మా ప్రాణాన్ని ఒడ్డు పెడతాం కానీ ఈ యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని చెప్పి మేము కరివేముల సర్పంచ్గా ఈ కప్పట్రాల చుట్టుపక్కల ఏ గ్రామాలకైనా వెళ్ళండి, ఇదే నినాదము. ప్రజలు కనుక లేకుండగా చాలా భయప్రాంతాలకు గురయ్యి కంట తడి పెట్టుకుంటూ చిన్న పెద్దల పాపలు అందరూ సావడానికైనా సిద్ధమే. మేము యురేనియం దోవనీయము, మా ఫారెస్ట్ని మేము కాపాడుకుంటాము, మా విలేజ్లు పచ్చగుండాలి, మేము బాగుండాలంటే ఈ ఇచ్చిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ. మరోవైపు మహిళలు కూడా ఏదైతే తమ పిల్లల్ని తీసుకొచ్చి మరి నిరసన తెలుపుతున్నారు, ఏదైతే మందు బాటిల్ తీసుకొచ్చి తమ ఆత్మహత్యగానే చేసుకుంటాం తప్ప యురేనియం తవ్వకాలు నిర్వహించామని చెప్పి చెప్తున్న పరిస్థితి మనతో కొంతమంది మహిళలు అమ్మ చెప్పండి, మీరు దేనికి ఎందుకు పోతాం సార్? మాకు న్యాయం కావాలా?
పోయినా ఊరు వదిలి పట్టి పోండి అంటున్నారు. కనీసం అంటే రైతు విన్నపం లేకుండా ఎట్లా చేస్తారు సార్? ఒక పల్లె ఒక రెండు పల్లెల మొత్తం 20 పల్లెలు ఎట్లా వదిలేసిపోతాం అనుకున్నారు సార్? మేము పెట్టాలంటారు 20 మంది దానిని 1000 అడుగుల లోపు తీసి ప్రవహించిన నీరు పోయి జిల్లా మొత్తం కాలుష్యం అవుతుంది. జిల్లా మొత్తం కాలుష్యం అవుతుంది. దేశ సంరక్షణ కోసం ఇంటికి ఒకరు వచ్చి పోరాటం చేస్తాము. దేశానికి ఉపయోగపడతాది అంటే ఇంటికి ఒకరు మా మధ్య సాయం చేస్తాం. దేశానికి దానికి రాని పనులు చేస్తామంటే జీవన బండిగడకి దెబ్బతింటాయంటే పర్యారక్షణ పరీక్షల కోసమే తిప్పలపడతాము. అలాంటిది జీవ రాక్షికే నష్టం కలుగుతుంది అంటే ఇంతమంది జనాలు ఈరోజు రేపు ఇంకా కొంతమంది వస్తారు ఎవరిని చంపాలనుకుంటారు. ఏదన్నా కానీ ఏ చట్టంలో లేని ఏదన్నా చేయాలంటే కూడా మామింతవరకు మామింత పుట్టు పూర్వతరాలు మాది ఇదే ఏరియా మాది వాళ్ళది మాది ఇదని మనం చెప్పుకోము. ఒక ఫ్యాషన్ ఏరియా ఒక్కొన్ని కానీ మనం చంపియాలని మనం కాపాడుకుంటాము. ఎవరు వస్తారో మనం చూసుకుంటాము. ఎందుకు వస్తారు? ఏదో దేశ సంరక్షణ కోసం అది ఇది అని చెప్తారు. ఏం కావాలా? మేము వస్తాము. రేపు పొద్దున్న సైనిక బలం లాగా మేము వస్తాము. ఈ చేనులో చెలక పెట్టదు కదా మనం కత్తి తీసుకొని గన్ను పట్టుకోవాలంటే మమ్మల్ని తీసుకోమండి. ఏ దేశాన్ని కాపాడలేము. మా దేశం మాకు తెలీదా? జెండా ఉంచా మారా అంటారు. ఏం వేయాలంటే గ్రామ ప్రజలు కడుపు కొట్టుకోమని బాధపడాలి. మేము ఏం చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అంటారు. సరే ఇప్పుడు పోలీసులు ఉన్నారు, చట్టం ఉన్నది, కేసులు ఉన్నాయి. ఎవరు చెప్తున్నారు సార్? మా బతుకులు ఎట్లా ఎప్పుడు మనం కొట్టేయాలంటే మాకు తెలుసా? ఒకప్పుడు చంపుకొని బతుకున్నాయి ఏరేది. ఆ చెట్టు కొట్టేస్తే జీవనం మనగడ కాదు, రవాణా శాఖ ఒకటి ఆగిపోతుంది. అలాంటి శాఖలే ఆగిపోతుంది. మా బతుకులే బలైనప్పుడు ఎవడు ఏం చేస్తాడు? ఎట్లా ఇస్తాను సార్? మేము ఎవడెవడో వాడు చెప్పేది సార్? ఏం లేదు, యురేనియం మూలకం వచ్చేసి ఇది మూలకం ఉంది, 93 మూలకము. ఈ యురేనియం ఆల్ఫా బీటా అనే కిరణాలను వెదజల్లుతుంది. దీంట్లో ఆల్ఫా బీటాలో గామా అనే ఈ కిరణాలు వెదజల్లడం ద్వారా ఎముకల్లో గాలి చొచ్చుకొని పోయి అందరికీ డిఎన్ఏ అంటే మొగోళ్ళకైతే శుక్ర కణాల సంఖ్య తగ్గిపోతుంది, ఆడవాళ్ళకైతే గర్భాశయ అటువంటి సమస్యలు దీనివల్ల వెదజల్లే అవకాశం ఉంటుంది. దీన్ని భూగర్భజలాలు పూర్తిగా అడుగంటుకు పోయి భూగర్భజలాలు అందరికీ వెదజల్లే అవకాశం ఉంది. ఈ దీనివల్ల ఏం లేదు, ఒక స్క్వేర్ ఫీట్ కింద 400 కేజీలు మొత్తంలో ఉంటుంది. 400 మొత్తం ఉంటుందంట. ఒక స్క్వేర్ ఫీట్ 400 కేజీలు యూరియన్ ఏముంటుంది. ఇది దీనికి ఎంతకైనా తగ్గిస్తాం. ఇది పరిస్థితి. ముఖ్యంగా తమ గ్రామాలలో యురేనియం తవ్వకాలు ఆపాలని, ప్రాణాలైన వడ్డీ ఈ యురేనియం తవ్వకాలు ఆపుతామని చెప్పి గ్రామస్తులు హెచ్చరిస్తున్న పరిస్థితి కర్నూలు నుంచి.